మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. జ్యుడిషియల్ విచారణను జగదీష్ రెడ్డే కోరారని, కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ కాదన్నారు. తాము ప్రజాస్వామ్యం నమ్మేవాళ్లుగా విచారణకు ఆదేశించామన్న ఆయన ఎందుకంత భయపడుతున్నారని తెలిపారు. గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన ఆయనే విచారణ అడిగితే వేశామని తెలిపారు. జ్యుడిషియల్ విచారణ తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని చెప్పారు. సభ ముందు పెట్టాం, సభ రాష్ట్రం అందరు తెలియాలి. జరిగిన అవకతవకలపైన ఉన్న వాస్తవాలని సభ ముందు పెట్టాం, సభ రాష్ట్రం అందరు తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసి చూస్తే అందరికి అర్థమవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏంటి అని అడిగాడు. మేము మోర్ డెమోక్రటిక్గా ఎవరిని అఘోరపరచాలని కించపరచాలని మోర్ డెమోక్రటిక్గా వారు అడిగిన దాని మీద సభానాయకుడిగా ఉన్నటువంటి ఆనాడు సభానాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎస్ సభ ఆలోచన ఆ రకంగా ఉంటే డెఫినెట్గా గౌరవిస్తామని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు. ఏదో కక్ష సాధింపు ధోరణితో రాజకీయ ఆలోచనతో వేసింది కాదు, సభ ఆలోచన మేరకు సాక్షాత్తు ఆయన విద్యుశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీకి సంబంధించిన అడిగిన మేరకు గౌరవించి వేసాము. ఆ వేసింది కూడా మేము నియమించింది కాదు కదా, ఇట్ ఈస్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. సో మేమెవరు ఇంటర్ఫీర్ కావట్లేదు రోజువారీ కార్యకలాపాల్లో, మాకు సంబంధం కూడా లేదు. సో ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, వన్ హ్యాస్ టు రెస్పెక్ట్ దాట్. వేరే ఏమున్నా సమాచారం వారు అడుగుతారు, మీరు ఇవ్వండి. దీంట్లో తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది, ఆయన దిగిపో అని చెప్పాల్సిన అవసరం ఏముంది, అంటే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు భయపడతా ఉన్నారు. జరిగిన అవకతవకలపైన ఉన్న వాస్తవాలని సభ ముందు పెట్టాం, సభ రాష్ట్రం అందరు తెలియాలి. అప్పటి వరకు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన లేచి మాకు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయ్యండి అని కూడా అడిగాడు. మీరు ఒకసారి రికార్డ్స్ తీసుకు